ఆ కానుకలు పెట్టే మన ఆయు పట్టు. అబ్బా అంత బరువు ఉందేట్రా, చాలా ఎక్కువ వచ్చినట్లు ఉన్నాయి కానుకలు. ఈ చిన్న కానుకలు దేవుడు 10 ఇంతలు గాను, 20 ఇంతలు గాను, 100 ఇంతలు గాను అయినట్లుగా ఆశీర్వదించాలి. అబ్బా లాభం 1, 2, 3. సమాజం వీళ్ళు అందరు పంతులు గారు జనరల్ గా వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక మూఢం ఉంది అక్కడ ఇది అవ్వాలి అది అవ్వాలంటే, అయితే అది పోవడానికి ఏంటంటే ఒక పూజ పెట్టాలా ఏదో పెట్టాలి ఏదో పెట్టాలని కొంత తతంగం తగిలిస్తారు అంతే. జనరల్ గా దానికి ఇది పెట్టాలా శాంతి చేయాలనేది ఒకటి ఉంటది వాళ్ళ కాన్సెప్ట్, దానికి శాంతి చేస్తే ఇది అవుద్దండి. మరి శాంతి చేయాలంటే ఏంటంటే ఒక లిస్ట్ రాసిస్తారు, ఒక లిస్ట్ రాసిస్తారు ఇదిగో ఇది ఇదే దానని. ఏందండి బాధ ఇక్కడ మన ఊళ్ళు సీతారాము లేకపోతే లక్ష్మి ఇష్యూ కాదండి ఇది. ఎంతమంది ఇలాగో ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఇంట్లో చచ్చిపోయినప్పుడు సాటి సమాజంగా ఒక మతం ఏది కానీ పంతులు గారు కానీ పాస్టర్ గారు కానీ ముస్లింలు కానీ ఎవరు కానీ ఒక సాటి సమాజంగా వాళ్ళు ఇబ్బందులు పెడితే మరి ఎందుకండి ఆ మతం? ఒక విషయం చెప్పమంటారండి. అవును, గౌరి పుట్టినప్పుడు అవును పంతులు చూసారా మంచిది కాదని మా అమ్మ చెప్పింది. అవును, ఏమంటే దీంట్లో నువ్వు చూడాలంట లేకపోతే తండ్రి గండ ఉందంట తండ్రి చచ్చిపోతుంది అని చెప్పింది మా అమ్మ. అప్పుడేమో నేను ఇచ్చి పంతుల దగ్గరికి వెళ్ళానండి. ఇచ్చి పంతుల దగ్గరికి వెళ్తే ఇంచుమించు ఆ రోజుల్లో 1200-1300 లిస్ట్ రాశాడండి. 1200-1300 లిస్ట్ రాశాడు, చూద్దాం చచ్చిపోతే చచ్చిపోతుందండి మా అమ్మకి ఏం చెప్పాను. ఏం చెప్పారు అమ్మకి? మా అమ్మకి చెప్పాను, అమ్మా పంతులు చాలా మంచిది, మీ అమ్మాయి పుట్టింది మంచిది అని ఎవరు మంచిది కాదని అన్నారని మా ఆ పంతులు అన్నాడు అమ్మా అన్నాను. అంటే ఇచ్చి పంతులు ఇంత లిస్ట్ రాశాడు, శాంతి చేయాలి బాబు, శాంతి చేస్తే పర్వాలేదు లేకపోతే గండం ఉందని చెప్పాడు. అవును, అప్పుడు నేను అంగిన కదండి. అవును, అప్పుడు మీరు దేవుడు నమ్మలేదండి, యేసుప్రభు నమ్మలేదా? లేదు 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 లేదు, ఇంకా నమ్మలేదు. అవును అవును కదా, మీరెప్పుడు గౌరీ అప్పటికి 9వ తత్వ, 8వ తత్వ, 10వ తత్వలు ఉన్నప్పుడు కదా మీరు. అవును, అయితే పంతులు గారు చేయకపోతే చచ్చిపోతామండి అన్నాను. పంతులని ఉండేవాడు, అవును బాబు చిన్నరావు గండం ఉందండి అన్నాడు. అవును, అంటే చచ్చిపోతాం ఇంకేటి కండం అంటే ఇవన్నీ వేస్తుంటే పక్కన ఉన్నాడు, అవన్నీ మాట్లాడుతున్నాడు పంతులు గారు రాసిన లిస్ట్ వెళ్ళి సామాన్లు కొని శాంతి చేయించుకోవచ్చు కదా అన్నాడు అతను. అవును, సరే కొంటానండి అని తీసుకొని బాగా వచ్చేసి మా అమ్మకు ఒకటే చెప్పాను. అవును, నేను చూపించిన పంతులు ఇక్క పంతులు మంచిది అన్నాడమ్మ, నీకెవరు మంచిది కాదన్నారని మా అమ్మకి చెప్పాను. అయితే మరెందుకు రానే వదిలేరా అనేసింది. మరి ఇప్పుడు మన నా కూతురు పెళ్ళి అయిపోయింది, 20-30 సంవత్సరాలు వచ్చాయి పిల్లలు, పెళ్ళయింది నేనెందుకు తెచ్చుకోలేదు? శాంతి చేయిస్తే బాగా అయిపోద్దని అన్నాడు ఆయన. శాంతి చేస్తే సరిపోద్దని లిస్ట్ రాశాడు. ఆ రోజుల్లో ఎప్పుడు, ఆ రోజుల్లో అంటే ఒక 30 సంవత్సరాల క్రితంలో, 30 సంవత్సరాల క్రితంలో 600 రూపాయలు లిస్టు. 86 అంటే 1200 రూపాయలు లిస్ట్ రాసి ఇచ్చాడు. 1200 నేను అనిసాను చూద్దాం చచ్చిపోతే చచ్చిపోతాం కదా ఏటు ఉండే ఏటు అర్థం చేయాలని నేనే అలాగే ఆలోచించి పంతులు తాలూకు ఇదే చూద్దాం అనేసి నేను చేయించలే. ఇప్పుడేమో 32 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు తల్లి అయింది, ఆ పిల్లలు ఎదిగిపోతాను నేను ఎలాగే ఉన్నాను. లేదండి ఇది సమాజంలో చాలా బాధాకరమైన ఏంటంటే ఒక మనిషి ఒక ఇంట్లో చనిపోతే అందులో మూడం ఉంది ఆ ఇంట్లో ఉండకూడదని అతను చెప్పి ఇరుగు పొరుగులకి కూడా ఆ సెంటిమెంట్ అంటించేసి ఇప్పుడు వాళ్ళు కూడా ఇరుగు పొరుగులు ఏంటి మాకు ఏదైనా అవుతుంది. అవునండి, ఏదైనా అయితే ఇంట్లో వాళ్ళు కావాలి కానీ ఇరుగు పొరుగులకి ఎందుకు అవుద్దండి? ఇరుగు పొరుగులకి ఎందుకు అవుతుంది, ఇంట్లో వాళ్ళు కావాలి, ఏదైనా అవుతాయి ఇంట్లో వాళ్ళు కావాలి కానీ. అంటే ఇది కానీ ఇంత ఈవేళ మనం ఇంత డెవలప్ అవుతూ దేశం ఇంత ఫార్వర్డ్ లో వెళ్ళి ఇంత ముందుకు సాగిపోతున్నా ఇంకా పైగా ఇదేది పల్లెటూరండి మనది, ఒక టౌన్ లో ఒక దీంట్లో ఉంటున్న ఇన్ని మూఢనమ్మకాలు అంటే ఇంకా అడవులంట ఇంకా పక్క మారుమూలు పల్లెటూరులోనే ఇంకా వాళ్ళు ఇంకెంత అజ్ఞానంతో వీళ్ళు ముంచేస్తున్నారండి.